హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతోంది. విజయ్ మరణానికి అతడి భార్య వనితారెడ్డే కారణమని విజయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, విజయ్ మరణంతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు అతని భార్య వనితారెడ్డి. తన వల్లే విజయ్ మరణించాడనే ఆరోపణలు ఖండిస్తూనే పలు సంచలన కామెంట్స్ చేశారు. విజయ్కి తనకు ఓ సినిమా షూటింగ్ లో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారి ఇంట్లో తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నామన్నారు. మూడేళ్ల పాటు కాపురం బాగానే సాగిందని, ఆ తర్వాత అతనిలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. రెండేళ్లుగా తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, అందుకే విడాకుల కోసం కోర్టుకు వెళ్లామని, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈలోపే విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం కూతురు తన వద్దే ఉంటుందని, ప్రతి ఆదివారం విజయ్ తన కూతుర్ని చూడ్డం కోసం వచ్చేవాడని అన్నారు. ఇక సెల్ఫీ వీడియోలో తాను వ్యభిచారం చేసేదానని విజయ్ ఆరోపించడంపై ఫైర్ అయ్యారు వనిత. ఇలాంటి మాటలు మాట్లాడేవాడు అసలు భర్తేనా అంటూ ప్రశ్నించారు. తనకు వ్యభిచారం చేసే అవసరం లేదని, ఇలాంటి చెత్త ఆరోపణ చేసిన విజయ్ క్యారెక్టర్ ఎంత చెత్తదో మీరే అర్థం చేసుకోవాలని అన్నారు. విజయ్కి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ కారణంతోనే వారి మధ్య గొడవలు జరిగాయని అన్నారు. కొన్నిసార్లు అమ్మాయిలను ఇంటికి కూడా తీసుకువచ్చేవాడని, ఎవరని అడ్డుకుంటే తనపై చేయి చేసుకునేవాడంటూ విజయ్పై సంచలన ఆరోపణలు చేశారు వనితారెడ్డి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.